హలో గైస్, మీరు చూస్తున్నారు ఇన్ఫోకార్స్ తెలుగులో. ఈరోజు మనం టాటా నెక్సన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. టాటా నెక్సన్ మనం ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే మనము ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకు గ్రిల్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. మధ్యలో మనకి టాటా లోగో ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా వీల్స్ చూసుకున్నట్లయితే మనకి స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. టాప్ వేరియంట్కి అలో వీల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే టాటా నెక్సాన్లో 220 mm ఇవ్వడం జరిగింది. టాటా నెక్సాన్ మనకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి బేస్ వేరియంట్ నుంచే మనకి టాటా నెక్సాన్లో సన్రూఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది, అలాగే ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకి ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్లయితే మనకి 44 liters ఇవ్వడం జరిగింది. మనం టాటా నెక్సాన్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఇంకా ఇంటీరియర్ మనకి మంచి ప్రీమియం లుక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు మనకి ఆర్పిఎం మీటర్ డిజిటల్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి 2 airbags కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టాటా నెక్సాన్లో. ఇంకా ఏబిఎస్ అండ్ ఈబిడి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టాటా నెక్సాన్లో. ఇంకా మనం ఇంటీరియర్లో బెస్ట్ థింగ్ ఏం చెప్పుకోవాలంటే మనం సన్ రూఫ్ అని చెప్పుకోవాలి. మనం ఎలక్ట్రికల్గా మనం సన్ రూఫ్ని ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ టాప్ వేరియంట్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టచ్ స్క్రీన్. ఇంకా బేస్ వేరియంట్కి టచ్ స్క్రీన్ మనం బయట పెట్టించుకోవాలి. ఇంకా 4 speakers ఇవ్వడం జరుగుతుంది, USB పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, బ్లూటూత్ అండ్ కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది, అలాగే కప్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లో ఫ్యూయల్ వార్మింగ్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. ఇంకా సెంట్రల్ లాకింగ్ ఇవ్వడం జరిగింది, చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా టాటా నెక్సాన్ ఓన్లీ మనకి BS6లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్రేక్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా చైల్డ్ సేఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా ఇవ్వడం జరిగింది, అలాగే హీల్ అసిస్టెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి స్టీరింగ్ పక్కనే మనకి ఆడియో కంట్రోల్ కూడా చేసుకోవడానికి కూడా ఇవ్వడం జరిగింది, అలాగే మనకి గ్లో బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. 4 windows కూడా మనకి 4 windows ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టాటా నెక్సాన్లో. మనకి టాటా నెక్సాన్లో మనకి గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది టాటా నెక్సాన్ని. దీంట్లో మనకి టాటా నెక్సాన్ 5-star స్కోర్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం చూడొచ్చు టాటా నెక్సాన్ మనకి ఎంత సేఫ్టీయో. ఇంకా క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం కూడా జరిగింది టాటా నెక్సాన్లో. ఇంకా వారంటీ మనం చూసుకున్నట్లయితే 2 years వారంటీ ఇవ్వడం జరిగింది. 2 years 75 kilometers 1000 kilometers ఇవ్వడం జరిగింది. ఇంకా టాటా నెక్సాన్ ఆన్ రోడ్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే విజయవాడ. ఇంకా ఎక్సీ చూసుకున్నట్లయితే మనకి 8,33,000. ఇంకా ఎక్సమ్ వేరియంట్ చూసుకున్నట్లయితే మాన్యువల్ 9,31,000. ఇంకా ఎక్సమ్ ఎస్ చూసుకున్నట్లయితే 9,89,000 ఇవ్వడం జరిగింది. ఇంకా ఆటోమేటిక్ చూసుకున్నట్లయితే ఎక్సమ్ ఆటోమేటిక్ చూసుకున్నట్లయితే మనకి 10 lakhs పడుతుంది ప్రైస్. ఇంకా XZ ఆప్షనల్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ మనకి 13 lakhs పడుతుంది. ఇంకా డీజిల్లో ఆటోమేటిక్ చూసుకున్నట్లయితే XZ ఆప్షనల్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకి దాదాపు 15 lakhs పడుతుంది. ఇంకా మాన్యువల్ XZ చూసుకున్నట్లయితే డీజిల్లో 13,99,000 పడుతుంది. ఇంకా టాటా నెక్సాన్ మనకి మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ వచ్చేసరికి మనకి 17 kilometers ఇవ్వడం జరుగుతుంది, డీజిల్ వచ్చేటప్పటికి 22-23 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.